తినడంతోనే కాల్షియం లోపంతో ఎముకలు విరిగిపోయే రోగం తమ కూతుర్లకు ఇప్పటివరకు సుమారు 70 సార్లు విరిగిన ఎముకలు ఆర్థికంగా వెనుకబడిన ఓ పేద కుటుంబం సహాయం కోసం ఆత్మనాదాలు తన బాధను మంత్రులకు చెప్పుకోవడానికి వచ్చిన బాధితులు అంగు ఆర్భాటాలకే తప్ప కనీసం సమయం ఇవ్వని నాయకులు ఇప్పుడు నడుస్తలే ఇప్పుడు ఆరేళ్ళలో అదే ఆలోచన బతకాల చావాలని అది మా పరిస్థితి మేడ్చల్ మండలం ఉబిల్పూర్ గ్రామంలో నివసించే మన్నెరాజు దేవి దంపతులకు 15 సంవత్సరాల కింద పెళ్ళైంది వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెద్దమ్మాయి రుచిత 15 సంవత్సరాలు చిన్నమ్మాయి కుమారి 8 సంవత్సరాలు ఇద్దరమ్మాయిలకు కాల్షియం లోపంతో ఇప్పటివరకు సుమారు 50 సార్లకు పైగా ఎముకలు విరిగాయి పెద్దమ్మాయి రుచికి కుడివైపు గుండె ఉంది దీంతో తరచు అనారోగ్యాన బారిన పడుతూనే ఉంది వైద్య ఖర్చులకు మాకు స్తోమత లేదని రెక్కాడితే కాని డొక్కాడని మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని నమ్మకంతో డబిల్పూర్లో మంత్రుల పర్యటన సందర్భంగా కలిసేందుకు వచ్చారు కానీ వారిని కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది దీంతో వారికి నిరాశ ఎదురైందని మీడియా ముందు వాపోయారు కనీసం మీడియా ద్వారా అయినా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఇప్పటికి ఒక 60 నుంచి 70 సార్లు ఈమె తిరిగినాయి 14 సంవత్సరాలు ఉంటాయి దేనికైనా టాయిలెట్ దేనికైనా అన్నిటికీ తీసుకెళ్ళాల్సి దేనికి పోదు ఓన్గా ఏది చేయలేదు ఇది చిన్న పాప ఆమె 8 ఏళ్ళు ఆమెకు ఒక 40 సార్లు ఎరిగింది ఫోన్ ఈ తిరిగి ఇప్పుడు చిన్నప్పుడు అంటే చేతిలో పట్టుకెళ్ళాం పెద్ద పెరిగిన తర్వాత చేతిలో పట్టుకెళ్ళాలంటే వాళ్ళు బొక్కలు కదిలి నొప్పి పెడితే ఏడిస్తే మేము కూడా సూసైడ్కి సిద్ధమైనాం భారే నేను మా ఆడపిల్లలు ఇద్దరు అంత పరిస్థితి ప్రైవేట్ కంపెనీ అంటే పైసలు లేని పరిస్థితుల్లో కూడా మెడిసిటీలో లేని పరిస్థితుల్లో కూడా డాక్టర్లు బతిలాడు కూడా పట్టి కట్టించుకొని వచ్చిన రోజులు ఉన్నాయి ఇక్కడ రావణపేట కానీ ఇక్కడ డౌల్పుల్ల కానీ మెడిసిటీ కానీ అంతే అంత ఫేమస్ వీళ్ళకు ఇంజక్షన్ ఇప్పించడం ఇంజక్షన్ 6 నెలలకోసారి ఇప్పించాలి ఒక 20,000 వరకు ఖర్చు అవుతుంది ఒక ఆ ఇంజక్షనే పైసలు ఇచ్చిన తర్వాత మన పంజాగుట్ట ముఖేష్ మెడికల్ పైసలు ఇచ్చిన తర్వాత గంట సేపటికి తెప్పిస్తాడు ఆ ఇంజక్షన్ అది ఇద్దరికి ఇప్పిస్తామన్నట్టు ఒక 20,000 వరకు ఖర్చు అవుతుంది 6 నెలలకు ఒకసారి ఇప్పించాలి ఇప్పుడు మన పాపకు ఆపరేషన్ చేయించిన నిమిషంలో ఇవి ఇట్లాంటి ప్రైవేట్ కాలు వంకర ఈపు వంకర గుండె రైట్ సైడ్ లివర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆమెకు చిన్న ఆమెకు బోన్స్ చేతి వంకర కాలు వంకర ఆమెకు ఇరిగని ప్లేస్ లేదు మెడ కూడా ఎరిగినది కాళ్ళు చేతులు అన్నీ అది మా పరిస్థితి కాళ్ళు ఒక 5 ఏళ్ళ 4 ఏళ్ళ అదే బాధ పిల్లల్ని చంపేసి మేము చచ్చిపోదాం డిసైడ్ అయినాం కానీ ఈమె బోన్స్ కొద్దిగా మధ్యలో ఇరగలేదు కొద్దిగా పట్టుకుంటే నడుస్తుండే అప్పుడు మేము కొద్దిగా ఆలోచించినాం మా పెద్ద పిల్ల మంచిగా అయింది కదా చిన్న ఆమె కూడా మంచిగా అవుతుంది అనుకొని ఆగిపోయినాం ఆగిపోతే మళ్ళీ మొన్న ఇరిగి ఈమె పడ్డది ఇరిగితే ఇప్పుడు నడుస్తలేదు ఇప్పుడు 6 ఏళ్ళలో అదే ఆలోచన బతకాల చావాలనేది అది మా పరిస్థితి.